Hello everyone, welcome to Homemade Awesome Foods. Iroju manam easy breakfast attu ela prepare chesukovalo chuddam. Oka bowl tisukoni andaloki oka cup biya pindini tisukoni andaloki koddiga salt ni alage jilakari ni add chesukoni oka glass water add chesukoni mix chesukovali. Ila mix chesukunna tarvata koddiga water takkuvaga anipiste malli koddiga water add chesukoni mix chesukovali. పిండి అనేది ఇలా ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అట్ల పైనం కానీ దోశ పైనం కానీ పెట్టుకోవాలి. అట్ల పైనం లేనట్టయితే దోశ పైనంని పెట్టుకొని ఇలా ఆనియన్ని కట్ చేసుకొని ఆనియన్తో ఆయిల్ని అంతా దోశ పైనంకి అప్లై చేయాలి. పైనంకి ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేయాలి, లేదంటే అట్టు రాదు. ఎందుకంటే ఇది రైస్ ఫ్లోర్తో ఇన్స్టెంట్గా వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేయాలి. మిక్స్ చేసుకున్న పిండిని ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత పెనం పైన ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇలా పెనం పైన అట్టు వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి 3 to 4 మినిట్స్ స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో ఉంచి అట్టుని ఉడకనివ్వాలి. 3 to 4 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా అవుతుంది. అప్పుడు మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. అట్టు తిప్పి వేసుకున్న తర్వాత రెండు పక్కలు బాగా కాలిందా లేదా చెక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. దీన్ని పప్పుతో కానీ చట్నీతో కానీ ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ రెసిపీని ఒక 5 to 10 మినిట్స్ లోపు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.